తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతు ఉల్లి సురేష్, కాకినాడ ఐడియల్ అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రొఫెసర్ బి రాజా సందర్శించి నారుమలలో విత్తనాలు జల్లే విధానం, జీవ అమృతం తయారీని పరిశీలించారు. ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. అలాగా ఆ విధంగా ఏంటంటే నేచురల్ గా ఎదిగింది మొక్క చాలా బాగుంటుంది, గాలి వానలు తట్టుకుంటుంది, ఏమీ పడిపోదమ్మ. కెమికల్ ఫార్మింగ్ చేసిన అన్ని పడిపోతాయి, కొంచెం గాలి ఎక్కువ వచ్చినా పడిపోతాయి, వాటర్ ఎక్కువ వచ్చి టెన్ డేస్ అలా ఉండిపోయినా సరే అది కుడిపోయి పడుతుంది. మనకి ఆ ఇబ్బంది అయితే మనకు లేదు కెమికల్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ వల్ల. అలా చేసుకోండి, బాగుంటుంది. నేను దీనికి యాడ్ చేసింది మన అంటే యాక్చువల్లీ అంటే ఆవు పేడ అంటారు యాక్చువల్ గానీ మనకి ఆవు పేడ దొరకవలసిన అవసరం లేదన్నమాట. గేదెలు ఉంటాయి కదా, గేదెల పేడైనా ఏదైనా సరే దాన్ని మనం తీసుకొచ్చుకొని ఓ చోట పెట్టేసుకుని కవర్ చేసుకుంటే దానిపైన గడ్డి ఇవన్నీ కవర్ చేసుకుంటే లోపల హ్యూమస్ పెరుగుతుంది యాక్చువల్గా. దాన్ని మనం శుభ్రంగా ఎక్కువ వేసుకోవాలి. మనం ఒక ఎకరం ఉన్నందుకు కనీసం ఒక 4-5 ట్రాక్టర్లో మనం తోలించుకోవాలి. ఒక ట్రాక్టర్ ఖరీదు 1000 రూపాయలు పెట్టిన పెట్టుబడి మనం స్టార్టింగ్ పెడితే చాలు. నేను అలాగే చేశాను, చేయటం వల్ల అలా బలపడిపోయింది. అలవాటు పడిపోయింది అంతే. మనం ఏదైతే అలవాటు చేసుకుంటామో నైట్ 11 గంటలు పడుకుంటూ అలవాటు చేసుకున్నాం, 11 గంటల దాకా మాకు నిద్ర రాదు. 9 గంటలకి అలవాటు చేసుకోండి, 9 గంటలకి పడుకుంటాం. మార్నింగ్ లెగ్స్ తేవటం కానీ విధానం చెప్తున్నాను. ఏదైతే అలవాటు చేస్తామో సాయిల్కైనా మనిషికైనా అదే అలవాటు. ఎంజాయ్ చేయాల్సిన చాలా పాయింట్స్ ఉంటాయి. వాటర్ చూడండి ఎంత అలా పెట్టారు, ఎక్కువ ఉందా తక్కువ ఉందా వాటర్. మీరు ఎప్పుడు ఫీల్డ్లో ఏ ఫీల్డ్కి వెళ్ళినా స్టాండింగ్ వాటర్ ఎంత ఉంది, సాయిల్ కండిషన్ ఏంటి, వాతావరణం ఎలా ఉంది, యాగ్రో క్లైమేటిక్ అనాలిసిస్ అంటాం ఇదంతా. అంటే మన హ్యాబిటేషన్ ఎకో సిస్టమ్, ప్లాంట్ ఎకో సిస్టమ్ అంతా ఎలా ఉందో చూడాలి ఫస్ట్. ఆయన చూడండి అంత తక్కువ వాటర్ ఉంచారు, అదే మొత్తం వాటర్ తీసేస్తే ఏమో తెలుసు, సీడ్ వేసేటప్పుడు కూరుకుపోతాయి. సరే పైన చూడండి లోపల కూరుకునే వాటర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది తెలుసా, పైకి తేలిపోతుంది. అలా పట్టుకుని ఉండాలి మేడం, మనం వేసింది గింజ అలా నేల అలా పట్టుకుని ఉండాలి అంతే. అలా అలా 1 ఇంచ్ వాటర్ ఉంటే ఏమవుద్దంటే ఎయిర్ మీడియాలో నుంచి వాటర్ మీడియా ద్వారా సాయిల్ మీడియాలోకి వెళ్ళాలి సీడ్. అప్పుడు ఏమవుద్ది, ఈ మనం వేసిన ఫోర్స్ అంతా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి సీడ్ మెల్లగా సెటిల్ అవుతుంది. అందుకని 1 ఇంచ్ వాటర్ ఉంచాలి కంపల్సరీ. ఇప్పుడు తీసేస్తారు సీడ్ వేసాక, ఒక 2-3 అవర్స్ లేదంటే ఒక హాఫ్ డే తీసేస్తే అప్పుడు పైకి ఫ్యూమిల్ వస్తుంది. ఒకవేళ మీరు వాటర్ ఉంచేసారు అనుకోండి 1 ఇంచ్ వాటర్ మొలవు. అంటే మంచి సీడ్ ని మనం సెలెక్ట్ చేసుకుని లోపల పరిచేస్తే పిలక అక్కడి నుంచి వస్తుంది. ఇదిగోండి దుబ్బ, ఇక్కడ నుంచి రావాలి పిలక. ఇక్కడ రజుల్లా ఉంటుంది ఇలాగ అర్థంగా ఎండ తగులుతా పిలక్కి తగలపోతే ఏమవుద్ది చచ్చిపోద్ది, కుళ్ళిపోద్ది. అజుల్లో వేసిన తర్వాత దాన్ని తొక్కేయాలి, దాన్ని చంపేయాలి. చంపకపోతే పిలక చేయాలి. చూసారా అలాంటి మంచి మంచి పాయింట్స్ మీరు చాలా మంచి చేస్తుంటుంది. అదొక రకం మాట, ప్రతి ఆట నాకు 15 నుంచి 2 వేలు సాయంత్రం అంటే ఎందువల్ల కాస్తున్నాయంటే అవి ఇప్పుడు యాక్చువల్ మొక్కలు అంటే గట్ల మీద వేస్తారు ఎవరైనా సరే. అయితే గట్ల మీద వేసుకోకూడదు ఎప్పుడు కూడా, వరి పొలంలోనే గట్టుకు చేసి చేసుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా మేము వేసాం చూడండి, ఇలా ఇటువల ఏమిటంటే ఈ భూమిలో ఉన్న బలం అంతా దీనికి ఏదైతే వేస్తాం మనం అది ఆ వేరుగా వస్తారా అది అబ్జర్వ్ చేసుకుని అది గ్రోత్ బాగుంటుంది అలా చేసుకోవాలి. అది కూడా హైట్లో పెట్టుకోవాలి మొక్క కూడా, ఎందుకంటే ఆయిల్స్ ఎక్కువైపోయినా సరే మొక్కలు వేసుకుపోతాయి. ఆ పంగలు తీసి ఇవన్నీ వచ్చాయి సార్ యాక్చువల్గా. అలా చూస్తారు కదా అలా వేస్తాను మొక్కలు అయ్యని రీసెంట్గా వేస్తాను, ఈ మధ్యలో వేస్తాం బట్టి మొక్కకి డిస్టెన్స్ ఎప్పుడు కూడా కొబ్బరి వేసుకుంటే కనుక 50-20 ఫీట్, 50-18 అడుగులు, 10-15 అడుగులు దూరం ఉండాలి. మామిడైనా సరే అంతే ఉండాలి. మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ మనం ఇంకో మొక్క వేసుకోవచ్చు, కొబ్బరి అనేది పైకి వెళ్ళిపోతుంది యాక్చువల్గా. ఈ మధ్యలో చిన్న మొక్క అరటి కానీ జామ కానీ బొప్పాయి కానీ అన్నీ మీకు నేను చెప్తాను అన్నీ కూడా. ఆయన చెప్పారు చూడండి జీరో బడ్జెట్ ఎలా అయింది, దాని ఎంత వస్తుందంటే సార్ 10,000. ఆ వచ్చిందంటే ప్రధాన పంట ఖర్చు చేస్తారు, ఇంకా బడ్జెట్ ఏముంది, పంట ప్రాఫిటే. అందుకే జీరో బడ్జెట్ నేషనల్ ఫార్మింగ్ అంటే అదే. కొబ్బరి వచ్చిందనుకో, ప్రతి కొబ్బరి చెట్టు మీద ఒక్కొక్క చెట్టు మీద సంవత్సరానికి 500 ఆదాయం వస్తుంది. 500 ఆదాయం వస్తుంది.
నేను ఐడియల్ కాలేజ్లో విజిటింగ్ ఫ్యాకల్టీ చేస్తున్నాను. మేము ఈ మన ఐడియల్ కాలేజ్ బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థుల్ని ఈ దాల్వా నుండి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి పండించడం మీద అవగాహన కోసం మనం ఉప్పాడ కొత్తపల్లి సురేష్ గారి ప్రకృతి వ్యవసాయ సురేష్ గారి పొలంలో అవగాహన కార్యక్రమం జరుగుతున్నాం అన్నమాట. మనం ఇక్కడ విత్తన శుద్ధి ఎలా చేయాలి, నారుమడి ఎలా తయారు చేసుకోవాలి అవన్నీ కూడా ఈరోజు మన పిల్లలు ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. జీవామృతం అనేది ఎలా తయారు చేయాలి, ఎకరానికి ఎలా వాడాలి అవన్నీ కూడా మనకి సురేష్ గారు చాలా చక్కగా వివరించారు. భవిష్యత్ అంతా మన ప్రకృతి వ్యవసాయం మీదే ఉంది, కావున మనం పిల్లల్ని ఇప్పటి నుంచే ప్రకృతి వ్యవసాయం మీద పాఠాలు నేర్పిస్తున్నాం అన్నమాట. అందరికీ శుభ మధ్యాహ్నం. మేము ఐడియల్ డిగ్రీ కళాశాలలో బిఓ సస్టైనబుల్ అగ్రికల్చర్ చదువుతున్నాము. ఈరోజు మేము ఉప్పాడ యూ కొత్తపల్లి గ్రామం వద్దకు వచ్చాము. ఇక్కడ సురేష్ గారు దగ్గర ప్రకృతి వ్యవసాయం నేర్చుకుంటున్నాము. ఈరోజు మేము నారుమడి ఎలా వేయాలి, ప్రకృతి పరంగా ప్రకృతి వ్యవసాయంలో నారుమడి ఎలా వేయాలి అనేది నేర్చుకున్నాము.